సాధారణంగా మనకు తెలిసిన జాతకాలు రంగురాళ్ళు ఇతరత్రా విషయాల గురించి పక్కన పెడితే సైకాలజీ మాత్రం మనిషి జీవితానికి చెందిన అనేక రంగాల ప్రవర్తన కోణాలను సున్నితంగా స్పృశిస్తుంది మరియు దైనందిత విషయాలైన కుటుంబం విద్య మనోవిజ్ఞాన శాస్త్రము వృత్తి మరియు మానసిక ఆరోగ్యం సమస్యలు వైద్య మనోవిజ్ఞాన శాస్త్రం ద్వారా సృజిస్తుంది మానసిక శాస్త్రవేత్తలు వ్యక్తుల మనస్సు కార్యక్రమాలను సామాజిక ప్రవర్తనలను మనోవైజ్ఞానిక సిద్ధాంతాలు అంతేకాదు కొన్ని అలవాట్లను బట్టి వారి వారి వ్యక్తిత్వాలను కొన్ని ఇష్టాలను బట్టి వారి వారి యాటిట్యూడ్ను ను స్పందించే తీరును బట్టి వారి మెచ్యూరిటీ లెవెల్ ను అటు ఇటుగా లెక్కట్టొచ్చు దానిలో భాగంగానే ఇప్పుడు మనం కలర్ సైకాలజీ గురించి తెలుసుకుందాం నచ్చిన కలర్ను బట్టి సదరు వ్యక్తి పాజిటివ్ మరియు నెగిటివ్లు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా బ్లాక్ ఈ కలర్ లో ఉన్న వారి పాజిటివ్ వీరికి మొండి ధైర్యం ఎక్కువ నలుగురిలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని ఆరాటపడతారు దైవభక్తి తక్కువ నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు వీరిలో నెగిటివ్ వీరు ఎక్కువగా ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు కలుపుగోలు తత్వం చాలా తక్కువ వీరికి నచ్చిన వారు ఎవరితో ఉన్నా వారు వేరే వాళ్లపై ప్రేమ చూపించడానికి ఇష్టపడరు రెండవది తెలుపు వీరిలో పాజిటివ్ మంచి ఆలోచనలు ఉంటాయి టెన్షన్ తక్కువ ప్రశాంతత ఎక్కువ ఎక్కువ హడావిడి చేయరు కూల్గా సాఫ్ట్ గా ఉంటారు వీరిలో నెగిటివ్ వీరు ఎవరిని పడితే వారిని త్వరగా నమ్మరు మోసపోవడం అలవాటు మూడవది లేత పసుపు రంగు వీరిలో పాజిటివ్ తెలివి ఎక్కువ నిద్ర ప్రియులు శృంగార కాముకులు ఎప్పుడూ ఒకే చోట కూర్చుని ఉంటారు ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది వీరిలో నెగిటివ్ వీరి ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు తమను తాము ఎక్కువగా ఊహించుకుంటారు కోపం ఎక్కువ అసూయ కూడా చాలా ఎక్కువ నాలుగవది ఎరుపు రంగు వీరిలో పాజిటివ్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు చాలామంది రెడ్ అంటే డేంజర్ అని అనుకుంటారు నిజానికి అది కరెక్ట్ కాదు అది సురక్షితానికి చూపు వీరిలో నెగిటివ్ వీరు తమలాగే ప్రతి ఒక్కరూ ఉండాలని అనుకుంటారు చిన్న విషయానికి గొడవ పెట్టుకుంటారు కొంచెం ఆవేశం ఎక్కువ ఐదవది ఆకుపచ్చ వీరిలో పాజిటివ్ లీడర్ లక్షణాలు ఎక్కువ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు ఫ్యూచర్ మీద పక్కా ప్లానింగ్ ఉంటుంది ఎవరినీ కేర్ చెయ్యరు డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటారు వీరిలో నెగిటివ్ ఈర్ష అసూయలు ఎక్కువ అనుకున్న దానిని సాధించడం కోసం పక్క వాళ్లను ఇబ్బంది పెట్టడానికి కూడా వెనకాడరు ఆరవది లేతనీలం వీరిలో పాజిటివ్ మిగతా వారితో పోలిస్తే మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఇట్టే ప్రేమలో పడిపోతారు మనుషులంటే మంచోళ్ళు అనే బేసిక్ ప్రిన్సిపల్ ఫాలో అవుతారు వీరిలో నెగిటివ్ వీరి మంచితనం బయటికి చేతగానితనంగా కనిపిస్తుంటుంది వీరి గురించి డెప్త్ గా తెలియనంతవరకు ఫ్రెండ్స్ వీరిని చులకనగా చూస్తుంటారు ఏడవది గులాబీ వీరిలో పాజిటివ్ దైవభక్తి ఎక్కువ తమదైన వారంలో పక్కాగా దేవుడి దర్శనం పుణ్యక్షేత్రాల పర్యటనను పెట్టుకుంటారు సహాయం చేయడంలో ముందుంటారు దయ ఎక్కువ కలిగి ఉంటారు వీరిలో నెగిటివ్ మూఢనామకాలు ఎక్కువ డబ్బును వృధాగా ఖర్చు చేస్తారు ఎనిమిదవది ఓదారంగు వీరిలో పాజిటివ్ వ్యాపారవేత్తలుగా ఎదుగుతారు డబ్బు విలువ తెలిసి వ్యవహరిస్తారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చూస్తారు వీరిలో నెగిటివ్ వీరు అనవసర గొడవలకు కారకులవుతారు ఇతరులను లెక్క చేయరు ఎదుటివారిని చిన్నచూపు చూస్తారు నెంబర్ నైన్ గోధుమ వీరిలో పాజిటివ్ ఎందరిలో ఉన్న వీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటారు ఏదో ఒక రంగంలో విశిష్ట ప్రావీణ్యం కలిగి ఉంటారు ఖాళీగా ఉండడానికి ఇష్టపడరు వీరిలో నెగిటివ్ వీరికి పొగరు గర్వం అధికం కించపరిచి మాట్లాడడం వీరి నైజం పదవది కాషాయం వీరిలో పాజిటివ్ అందం మీద దృష్టి ఎక్కువ ప్రయాణాలన్నా ఇష్టమే పోటీతత్వం ఎక్కువ ఎక్కువ జల్సా చేయడానికి పక్కన ఉన్న వాళ్ళని సంతోషపెట్టడానికి ఇష్టపడతారు వీరిలో నెగిటివ్ వీరిలో కూడా ఈర్ష అసూయలు ఎక్కువే అలసట ఎక్కువ వీరి మాటలే చల్లాలనుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి